జై వీరబ్రహ్మ జై. శ్రీ కృష్ణమాచార్య గురుజీ అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన నంబర్ 9390102891. హరిహర ప్రేక్షకులకు నమస్కారం. మా ఊరి కోవెల కార్యక్రమానికి స్వాగతం. శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేతు సర్వ విఘ్నోప శాంతయే. ప్రణవ మంత్రమైన ఓంకారం స్వరూపమే వినాయకుడని అంటారు. ఏదైనా పూజ లేదా వ్రతం చేసేటప్పుడు ముందుగా వినాయకుణ్ణి పూజిస్తారు గనుక గణపతి ప్రథమ పూజ్యుడు అంటారు. కోరిన కోరికలు తీరుస్తూ దినదిన ప్రవర్ధమానంగా విలాసిల్లుతోంది శ్రీ విజయ గణపతి దేవాలయం. శ్రీ విజయ గణపతి దేవాలయం ముఖద్వారం నుండి లోపలికి అడుగుపెట్టగానే ఎదురుగా పరమేశ్వరుడు, పార్వతీదేవి, కుమారస్వామి సహిత విఘ్నేశ్వరుడి విగ్రహాలు దర్శనమిస్తాయి. అత్యంత శోభాయమానంగా ఉన్న విగ్రహాలను చూసిన వెంటనే అద్భుతమైన దివ్యానుభూతి కలుగుతుంది. బంగారు వర్ణంలో గల గణపతి విగ్రహంలో తెల్లని దంతంతో మంగళకారంగా కనిపిస్తాడు స్వామివారు. హైదరాబాద్ లోని బండ్లగూడ సన్ సిటీలో శ్రీ విజయ గణపతి దేవాలయం 2008న ప్రారంభమైంది. 15 మంది సభ్యులతో దేవాలయ కమిటీ ఏర్పడి శ్రీ విజయ గణపతి ఆలయ నిర్మాణం 2008లో పూర్తి చేశారు. ఆలయ ప్రవేశ ద్వారం కన్నుల విందుగా ఉంటుంది. బంగారు వర్ణంలో మెరిసిపోతూ అభయముద్రలో వినాయకుడు ప్రవేశ ద్వారంపై దర్శనమిస్తాడు. శ్రీ విజయ గణపతి దేవాలయము 2008 సంవత్సరంలో ప్రారంభమైంది, స్థాపించుకున్నాము. మన కమిటీ దేవాలయ కమిటీ సభ్యులు 15 మంది సభ్యులతో స్థాపించుకున్నాము. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున విజయ గణపతి దేవాలయము దినదినాభివృద్ధి చెందిందంటే భక్తులు కావచ్చు, వేరే వాళ్ళు అందరూ వచ్చి దేవుని దర్శించుకొని భక్తుల కోరిక మేరకు మన కోరికలు నెరవేర్చే శ్రీ విజయ గణపతి దేవాలయం నందు భక్తులందరూ విశేషమైన సంఖ్యలో, అధిక సంఖ్యలో భక్తులు విశేషంగా వస్తున్నారు. సో మార్నింగ్ సోమవారం ప్రతిరోజు జరిగే కార్యక్రమాలు, సోమవారం శ్రీ రామలింగేశ్వర స్వామి అభిషేకము మరియు అర్చన, మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దివ్య అభిషేకము, బుధవారం రోజు శ్రీ విజయ గణపతి దేవాలయం అభిషేకము, విజయ గణపతి స్వామివారి అభిషేకము, దివ్యాభిషేకము, మరియు గురువారం శ్రీ దత్తాత్రేయ స్వామివారి అభిషేకము, అలాగే శనివారం రోజు కూడా శ్రీ ఆంజనేయ స్వామి, అభయ ఆంజనేయ స్వామివారి అభిషేకం, దివ్యాభిషేకం ప్రతిరోజు మన దేవాలయంలో జరుగుతున్న విశేషమైన కార్యక్రమాలు. అలాగే ఇవి కాకుండా ప్రతి నెల సంకటాది చతుర్థి రోజు సంకటాది చతుర్థి సందర్భంగా అన్నదానం కార్యక్రమం కూడా విశేషంగా జరుగుతున్నది. సో భక్తులందరూ వారి కోరికల మేరకు కోరుకుంటున్న సంగతి భక్తులందరికీ తెలిసిందే. సో వారి కోరికలు నెరవేర్చే భక్తునిగా మన ప్రతిరోజు అలంకరణ అభిషేకము, ఆ రోజు విశేషమైన అభిషేకము, అలంకరణ, అర్చన కార్యక్రమాలు జరుగుతున్నవి. విశేషంగా ఈ గుడిలో వినాయక ఉత్సవాలు సందర్భంగా 11 రోజులు ఆ మట్టి విగ్రహాన్ని స్థాపించుకొని విశేషమైన పూజలు సాయంత్రము ఉదయము కార్యక్రమాలు విశేషంగా జరుపుకుంటున్నాము. ధర్మంలో గోమాతకున్న పవిత్ర స్థానం తెలిసిందే. అందుకే శ్రీ విజయ గణపతి దేవాలయం ప్రాంగణంలో గోశాలను నిర్మించి గోమాతను ఎంతో పవిత్రంగా పూజిస్తూ పోషిస్తున్నారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు గోవులకు ఫలాలు అందిస్తూ పుణ్యఫలం పొందుతున్నారు. స్వస్తి ప్రజాభ్యాం పరిపాలయంతాం న్యాయేన మార్గేణ.
महीम महिष गोब्राह्मणेभ्य शुभमस्तु नित्यं लोका समस्त सुखिनो भवन्तु। ప్రపంచం లోపల ఆవులు బ్రాహ్మలు న్యాయము ధర్మము ఇవన్నీ ఉన్న రోజునే మానవుల యొక్క జీవనం సవ్యంగా సాగుతుందనే ఒక మంచి లక్ష్యంతో ఈ దేవాలయం విజయగణపతి దేవాలయంలో 2 సంవత్సరాల కింద విశేషంగా గోశాలను ప్రారంభం చేయడం జరిగింది। భగవంతుడు ఇచ్చినట్టుగా భక్తులు ఇచ్చినటువంటి గోవులు మాత్రమే తీసుకొని భక్తులు గోసేవ చేస్తానని చెప్పి సంకల్పం చేసుకుంటేనే ఈ గోశాల ఉద్భవించడం అనేది జరిగింది। ఈ దేవాలయ కమిటీ సభ్యులందరూ కూడా ముందుకొచ్చి ఈ దేవాలయాన్ని అభివృద్ధి చేసినట్టుగా ఈ గోశాలను కూడా నిరంతరం ఆవులను ఎల్లవేళలా రక్షిస్తూ భక్తులు ఇచ్చినటువంటి ఆవులను ఎప్పుడూ రక్షిస్తూ గో సంరక్షణ చేస్తూ ఆ స్వామివారికి నిత్య కైంకర్యానికి ప్యూర్ ఆవు పాలు విశేషంగా సమర్పిస్తూ ధర్మాన్ని ఎల్లవేళలా కాపాడుతూ ఈ యొక్క గోశాలను ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఇంచుమించుగా 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఆవులు గేదెలు ఆవులు కలిపి 9 మొత్తం ఈ గోశాలలో ఉండడం జరిగింది। ఈ గోవుల యొక్క రక్షణ నిరంతరం ధర్మం కలియుగం భూమి ఉన్నన్ని రోజులు గో సంరక్షణ ఉంటేనే జగత్ కళ్యాణం జరుగుతుంది కాబట్టి ఒక మంచి సంకల్పంతో ఈ యొక్క గోశాల ఏర్పాటు చేసుకోవడం జరిగింది। ఈ గోశాలలో ఆ అమ్మవారి యొక్క కటాక్షం ఆ నందీశ్వరుడి యొక్క కటాక్షం భక్తులకందరికీ ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ శ్రీ విజయ గణపతి దేవాలయ ప్రాంగణంలో గణపతితో పాటుగా శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం నాగదేవత నవగ్రహాలు భక్తులకు దర్శనమిస్తాయి। శ్రీ విజయ గణపతి దేవాలయ ప్రాంగణంలో గణపతితో పాటుగా శ్రీ రామలింగేశ్వర స్వామివారి ఆలయం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయం నాగదేవత నవగ్రహాలు భక్తులకు దర్శనమిస్తాయి। ఆలయ ప్రాంగణంలో శ్రీరామ లక్ష్మణులను భుజాలపై మోస్తున్న ఆంజనేయ స్వామివారి విగ్రహం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తుంది। ఈ విజయ గణపతి దేవాలయం అనేది 2006 సంవత్సరంలో భాగ్యనగర కాలనీ వెల్ఫేర్ అసోసియేషన్ ఆలోచించి ఇక్కడ ప్రతిష్టాపన చేస్తే బాగుంటుందని ఈ విజయ గణపతి దేవాలయాన్ని ముందుకు రోజురోజుకు ముందుకు తీసుకొచ్చాము। 2006 సంవత్సరంలో ఈ దేవాలయ ప్రాంగణం పక్కల గుంత ఎలా ఉన్నానో పెద్ద లోలయింగ్ ఏరియా ఇది। ఈ లోలయింగ్ ఏరియా ఈ గణపతి విగ్రహం ఉన్న ప్లేస్లో ఒక పెద్ద గుండు రాయి ఉండేది। అయితే మాకు విజయ గణపతి దేవి నవరాత్రి గణపతి నవరాత్రులు చేసుకోవాలంటే మాకు వినాయకుని కానీలో ఎక్కడ పెట్టుకోవాలనేది మాకు పెద్ద సంశయంగా ఉండేది। ఎందుకంటే వర్షాకాలము ఆ గుంటలు అవి ఇవి బురద నీళ్ళలు చాలా ఉండేవి। అయితే గణపతి నవరాత్రుల సందర్భంలో ఇక్కడ ఈ గుండురాయి పైన మేము చిన్న గుడారం వేసుకొని షెడ్ వేసుకొని అక్కడ వినాయకుని నవరాత్రులు ఉత్సవాలు చేసుకునే వాళ్ళం। అట్లా కొన్ని రోజులు జరిగిన తర్వాత మేము కమ్యూనిటీ హాల్ గురించి 2006-2005 ఆ ప్రాంతంలో జనార్దన్ రెడ్డి ఆ సమయంలో మాకు కమ్యూనిటీ హాల్కు ఈ స్థలాన్ని కేటాయించడం జరిగింది। అయితే కమ్యూనిటీ హాల్ కట్టాలని మేము చాలా ప్రయత్నాలు చేశాము, ఎంఆర్ఓ గారు మాకు ఆ పర్మిషన్ ఇవ్వలేదు, గవర్నమెంట్ కూడా మాకు ఈ ఫండ్ సహకారం చేయలేదు। అప్పుడు సబితానందరెడ్డి గారి దగ్గరికి వెళ్ళేసి మన భాగ్యనగర్ కాలనీ మెంబర్స్ అంతా ఆమెను రిక్వెస్ట్ చేస్తే ఆమె కమ్యూనిటీ హాల్ కన్నా ఈ దేవాలయాన్ని నిర్మించుకోండి మీకంత బాగుంటుందని ఆమె ఆ రోజుల్లో చెప్పింది। అప్పుడు మన భాగ్యనగరక నివాసమంతా సంకల్పించి ఇక్కడ దేవాలయాన్ని కట్టాలని ప్రయత్నం చేశాం। 2006లో ఒక కమిటీని ఏర్పాటు చేశాం, ఆ కమిటీ ఇక చిన్నగా అది గుండుపై ఒక దిమ్మెను కట్టి వినాయకుని ప్రతిష్టాపన చేయించడం జరిగింది। చిన్న షెడ్ ఏర్పాటు చేసి ఆ షెడ్లోనే కొనసాగుతూ వచ్చాం। చాలా ఏళ్ళుగా ఇక్కడ ఓపెన్ ల్యాండ్ ఉండేది, మాకు అనుకోకుండా కొంత మట్టి దొరికింది, ఆ మట్టిని ఇక్కడ పూడ్చి మొత్తం ఒక లెవెల్గా చేసేసి ఈ దేవాలయ ప్రాంగణాన్ని ఒక షెడ్ వేసుకొని దినదినాభివృద్ధి కొనసాగించాం। అప్పటి నుంచి
कॉलेज भक्त विशेष अभिवृद्धि जरगो वाल नेरवे जो वे व्यक्तिगत नाबाई अब मेज केंटे इक सुब्रह्मण्य स्वामी कल्याण చేయించడం వల్ల వెంబడే అదే సంవత్సరం మా అమ్మాయికి సెటిల్మెంట్ కావడం మ్యారేజ్ సెటిల్మెంట్ కావడం అది కళ్యాణం కూడా బ్రహ్మాండం జరిగింది తర్వాత వెంబడే రెండో అమ్మాయి కూడా ఒక సంవత్సరం తర్వాత జరిగింది నాకు వ్యక్తిగతంగా కూడా వినాయకుడిపై చాలా విశ్వాసం ఉంది ప్రతిరోజు నేను ఈ గుడికి వస్తాను ఉదయం సాయంత్రం ఈ దర్శనం చేసుకుంటాను ఈ మీత కార్యక్రమాలను కూడా మిత్రుడు నారాయణరావు గారు తెలియజేశారు ఇక ఇది నేను పూర్వము జరిగిన విషయాలను తెలుపగలిగాను గర్భాలయంలోని మూల విరాట్టు శ్రీ విజయ గణపతి దివ్య మంగళ స్వరూపాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవు నలుపు రంగులో ఉన్న మూల విరాట్టు రూపాన్ని తదేకంగా తన్మయత్వంతో చూస్తున్నట్లు ఉంటుంది గణపతికి ఎదురుగా ఉన్న మూషికం బంగారు వర్ణ స్తంభాల మధ్యలో బంగారు వాకిలిలోంచి శ్రీ విజయ గణపతిని దర్శించుకోవడం భక్తులకు ఎంతో మధురానుభూతిని కలిగిస్తుంది ఇక్కడ ప్రతి సంవత్సరం ఏదో ప్రతి ఒక కార్యక్రమం చాలా బాగా జరుగుతుంది ప్రతి సంవత్సరం వార్షికోత్సవం అప్పుడు ఏదైతే అనుకుంటాం సంకల్పం చేసుకుంటాం ఈ కార్యక్రమం చేద్దామని అది కంపల్సరీ నెరవేరుతుందన్నమాట మొదలు పెట్టినామంటే అది ఆగకుండా జరుగుతుందన్నమాట అయితే ముందు మామూలుగా హోమము అట్లా వార్షికోత్సవం సింపుల్ గా జరుపుకున్నాం లాస్ట్ ఇయర్ శతచండ యోగం చేద్దాము అని అనుకున్నాం అది మొన్నసారి చేసినాం అది జరిగిందన్నమాట వినాయకుడి గుడిలో మనం భగవంతుని ఏదైతే సంకల్పం చేసుకొని మొక్కుకుంటాం కదా ఆ కోరిక కంపల్సరీ నెరవేరుతుంది అది నాకు అనుభవం అన్నమాట ఈ అసలు ఇక్కడ సేవ చేయడానికి దొరకడమే నా అదృష్టంగా అనుకుంటా మామూలుగా గుడికి వచ్చి వెళ్ళే వాళ్ళం ఇక్కడ సేవ చేస్తే బాగుంటుందేమో నా మనసులో అనుకున్నా ఆ కోరిక నెరవేరింది నాకు ఇక్కడ సేవ చేయాలి అని నాకు ఎట్లా భగవంతుడు అనిపించిందో నాకు ఇక్కడ ఆ స్థానం దొరికింది ఏదైతే మనం సంకల్పం చేసుకుంటాం కదా అది కంపల్సరీ నెరవేరుతుంది అన్నమాట ప్రతి ఏదో ఒక విశేషం జరుగుతుంటుంది ఏదన్నా అనుకున్నది కంపల్సరీ నెరవేరుతుంది మళ్ళీ ఇటంగా ప్రతి నెల సంకటార చతుర్దశికి ఇక్కడికి చాలామంది భక్తులు దూరం దూరం నుండి వస్తారు ఇక్కడ చాలా బాగా జరుగుతుందని అందరూ భక్తులు మళ్ళీ మనకు కాల్ చేసి ఇట్లా చెప్పడం అట్లా ఉంటుంది ఇక్కడిక్కడ ఈ ప్లేస్లో ఇలాంటివి జరగదన్నమాట ఇక్కడనే జరిగితే మీ గుడిలో చాలా బాగా జరుగుతుంది అని భక్తులు బాగా చెప్తుంటారు అన్నమాట ఇక్కడ భక్తుల సహకారం కూడా చాలా ఉంటుంది ఎవరైనా ముందుకు వస్తారు ఏదన్నా మనం అనుకున్నామంటే ఆ కార్యక్రమం కంపల్సరీ నెరవేరుతుంది వాళ్ళు ముందుకు వచ్చి విరాళాలు ఇవ్వడానికి ఇక్కడ సేవ చేయడానికి ఒక కాలు ఒక మాట చెప్పడంలోనే వాళ్ళు ముందుకొచ్చి రెడీ అవుతారన్నమాట ఎందుకంటే అది మనది కాదు అది భగవంతుడు మనం భగవంతుని సంకల్పం కరెక్ట్గా చేసుకుంటే భగవంతుడు మన కోరిక నెరవేరుస్తాడు అదైతే నాకు పూర్తి నమ్మకం అన్నమాట నేను ఏదైతే భగవంతుని అనుకుంటానో మనసులో అనుకున్న కోరిక కంపల్సరీ భగవంతుడు నాకు తీరుస్తుండు భక్తుల గుటంగా అట్లనే భక్తులు మీ గుడిలో చాలా ఇట్లాంటి కార్యక్రమాలు జరుగుతాయి మళ్ళీ మంగళవారం రోజు అభిషేకం జరుగుతుంది ఆ రోజు కూడా చాలామంది భక్తులు వస్తారు సోమవారము ప్రతిరోజు ఏదో ఒక విశేషంగా ఉంటుంది ప్రతిరోజు భక్తులు అధిక సంఖ్యలో వచ్చి పాల్గొంటారనమాట మా గుడి లోపల ఇక్కడ వినాయకుడి గుడి లోపల అయితే ఏదైనా మనం మనస్ఫూర్తిగా చేసినామనుకో అది పూర్తిగా నెరవేరుతుంది అందుకని మనం గట్టి సంకల్పం చేసి భగవంతుడిని ప్రార్థిస్తే భగవంతుడు మన కోరికలు తీరుస్తాడు అట్లనే ఈ గుడిలో కూడా ఏదన్నా అనుకుంటే ఒకసారి దుర్గామాత పూజలప్పుడు అక్కడ వర్షం పడుతుంది ఆ రోజే పంతులు గారు చెప్పిండ్రు ఒక సంకల్పం చేసుకొని లేడీస్ అనుకుంటే ఏదైనా చేయగలిగితే మళ్ళీ సంవత్సరం వరకు మనకు అక్కడ స్లాప్ కావాలంటే అందరు ముందుకు వచ్చారు విరాళాలు ఇవ్వడానికి మళ్ళీ సంవత్సరం కల్లా అక్కడ స్లాప్ వేసేసింది ఈ గుడి చిన్న గుడి నుండి ఎంత డెవలప్ కావడానికి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని ఇక్కడ విరాళాలు ఇచ్చి అందరూ సేవ చేయడానికి ముందుకు రావడం మూలంగానే ఇది జరిగింది ఇక్కడ పంతులు గారు గుట్టంగా చెప్పేదాని విధానాన్ని బట్టి గుట్టంగా భక్తులు చాలా సంఖ్యలో వస్తారు చెప్పే విధానం కూడా ఉంటుందంట భక్తులకు అందరికీ అది ఏ రూపంలోనూ పంతులు గారు మంచి మాటలు చెప్పడంలా ఇక్కడ జరుగుతుంది కాబట్టి భక్తులు ఇంత సంఖ్యలో వస్తారని నా నమ్మకం అన్నమాట Thank you.
సోమవారం శ్రీ రామలింగేశ్వర స్వామివారి అభిషేకం మరియు అర్చన, మంగళవారం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి అభిషేకం మరియు అర్చన, బుధవారం ఆలయ మూల విరాట్టు శ్రీ విజయ గణపతి అభిషేకం మరియు అర్చన. ప్రతి నెల సంకట చతుర్థి సందర్భంగా అన్నదాన కార్యక్రమము జరుగుతుంది. ఈ విజయ గణపతి దేవాలయము 2006 లో మేము జస్ట్ రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఆ తర్వాత 2006 నుండి మేము స్టార్ట్ చేసుకుంటూ ఒక స్టేజ్కి తీసుకొచ్చాము. తీసుకొచ్చిన తర్వాత రెవెన్యూ వాళ్ళు ఆపడం జరిగింది. ఆ తర్వాత రెవెన్యూ వాళ్ళు ఆపిన తర్వాత వాళ్ళతో కొద్దిగా మాట్లాడి మళ్ళీ చెప్పించుకొచ్చాము. లెవెల్ వరకు ఆ బేస్ ఏది స్లాబ్ వరకు కూడా వచ్చిన తర్వాత లాస్ట్కు ఎంఆర్ఓ ఆర్డీఓ గారు పూర్తిగా బంద్ చేసి పడేశారు. తర్వాత సబితా మేడం గారి దగ్గరికి వెళ్ళడము, ఆమె దగ్గరికి పోతే కూడా ఆమె మాకు బాగానే కోఆపరేట్ చేశారు కానీ కొన్ని రోజులు ఆగండి అని చెప్పడం జరిగింది. అప్పుడు ఏం చేయాలి, మేము స్లాబ్ వరకు తీసుకొచ్చాము, టెంపుల్ ఆగిపోతుంది, ఈ ఏం చేయాలని చెప్పి మాకు అనుకోకుండా మా కాలేజీలో రాజశేఖర రెడ్డి గారు అడిషనల్ సెక్రటరీ ఉంటాడు విజయ్ కుమార్ అని, ఆయన పిఏ విజయ్ కుమార్ రాజశేఖర రెడ్డి గారు పిఏ, ఆయన ద్వారా మేము డైరెక్ట్గా ఆడికి పోతాం. సెక్రటరీకి పోయినాం, పోయిన తర్వాత ఆయన ఏం చేశాడు ఏంటి మీ విషయం అని చెప్పి అడిగాడు. అడిగితే సార్ ఇట్లా ఎంఆర్ఓ ఆర్డీఓ ఆపెట్టారు సార్, అదే ముస్లిమ్స్కి అయితే ఇట్లా ఆపుతారా సార్, కాబట్టి మేడం గారు మాకు అన్ని విధాలుగా చేశారు, కొన్ని రోజులు ఆగమని చెప్పారు, కాబట్టి దీనిపైన మీరు తప్పకుండా చర్య తీసుకోవాలి సార్ అని చెప్తే సరే ఎవరికి చెప్పాలన్నాడు, ఎంఆర్ఓ గారికి ఆర్డీఓ గారికి సార్, ఎంఆర్ఓకి ఆర్డీఓకి ఆడనే అంటే చెప్పేశాడు. చెప్పిన తర్వాత ఇంకా మీరు ప్రొసీడ్ అవ్వండి, ఇమ్మీడియట్గా స్లాబ్ వేసేసుకోండి అని చెప్పేసి అప్పటికప్పుడు మేము ఆటుంటే సార్కు ఎవరికి రామ్ నరేష్కు రామచంద్రయ్య గారు చైర్మన్కు సెక్రటరీ అప్పుడు ఆ టైంలో వాళ్ళకి చెప్పిన తర్వాత వెంటనే మరుసటి రోజు నుంచి స్టార్ట్ చేయడం స్లాబ్ వేసుకోవడం ఇదంతా జరిగిపోయింది. ఇట్లా స్వామి స్లాబ్ జరిగింది, ఆ తర్వాత మళ్ళీ వెంటనే ప్రతిష్ట జరిగింది, అన్నీ బాగానే జరిగింది. ప్రతిష్ట కంటే ముందు ఒక 3 నెలల ముందు ఈ క్రిస్టియన్స్ మాకు ఇక్కడ ముందు మేము శిల్వ పాతామని చెప్పి రాత్రి ఒకసారి ఎప్పుడో దాదాపు 9:30 ప్రాంతంలో ఏం చేయాలి అప్పుడు అనుకోకుండా నా మాకు ఇంటికి ఒక గెస్ట్ వచ్చాడు, నేను ఆయన సెండ్ ఆఫ్ ఇంటికి వచ్చాను. ఇక్కడ చూసాం మెయిన్ రోడ్, ఈయన మెయిన్ రోడ్లో అక్కడ చూస్తే యాక్సిడెంట్ అనుకున్నాం మేము. యాక్చువల్గా యాక్సిడెంట్ కాదు, ఏమంటే మేము ఇక్కడ శిల్వ పాతున్నాము, దానికి ఎవరు బ్యాక్గ్రౌండ్ అంటే మా ఐదర్శకూడ సర్పంచ్ ఉంటాడు లింగాల శ్రీహరి అని, ఆయన గ్రూప్ ద్వారా ఒక 150 మంది వచ్చారు. నాయనో ఇక్కడ మేము ఆల్రెడీ గుడిని పెట్టుకున్నాము, మీరు గుడి ముందు శిల్వ పాతడం ఏంటండి, ఇది ఎక్కడ న్యాయం అని చెప్పి అప్పుడు జరిగింది. ఏం తప్పులేదు చెప్పడంలో, ఇదేం పద్ధతి అండి, ఇది పద్ధతి కాదని చెప్పి వాళ్ళతో బాగా ఆర్గ్యుమెంట్ జరిగింది. ఆ టైంలో సురేందర్ లేడు, తర్వాత ఎవరు మన రామశివరావు గౌడ్ ఉన్నాడు, నేను రానని చెప్పాడు ఆయన మా కాలనీ ప్రెసిడెంట్. అప్పుడు రామ నరేష్ ఉన్నాడు, ఫోన్ చేసాము ఆయన వచ్చాడు. కిషన్ ఎవరు శ్యామరావు ఉన్నాడు, ఆయన కూడా లేడు. రామ నరేష్ నేను కొద్దిసేపు ఆపగలిగాము, అయినా వినలే, విలేజ్ లేకపోయిన తర్వాత కృష్ణారెడ్డి గ్రూపు వాళ్ళు ఆ టైంలో ఆయన యూత్ కాంగ్రెస్ లీడరు, ఆయన 10 మంది తీసుకొచ్చాడు, వీళ్ళేమో 150 మంది. కుదరట్లే ఏం చేయాలి, ఇంకా కుదరకపోయేటప్పటికి జ్ఞానేశ్వరన్ ఉంటాడు అప్పుడు ఆయన ఇది మార్కెట్ కమిటీ చైర్మన్, ఆయనను పిలిపించిన తర్వాత ఆయన వచ్చి ఆ క్రిస్టియన్స్తో ఒక ఇద్దరిని లోపలికి అట్లా జస్ట్ అట్లా తీసుకుపోయాడు, ఏం చెప్పాడో తెలియదు. వాళ్ళు 10-15 నిమిషాలనే అక్కడ నుండి జారుకున్నారండి. అయిపోయి అప్పుడు మాకు ధైర్యం వచ్చింది, ఇమ్మీడియట్గా అనుకోకుండా మాకు మాణిక్యరావు అని ఇప్పుడు ఈ మా ప్రజెంట్ చైర్మన్ అన్న అవుతాడు శ్యామరావుకు ఈయనకు, ఆయనతో మాట్లాడడం కాంపౌండ్ వాళ్ళు అది అది మెయిన్ ఆర్చ్ చేసేటప్పటికి అప్పుడు మాకు ధైర్యం వచ్చింది. తర్వాత యాదయ్య అని ఆయన 1 లక్ష రూపాయలు ఇచ్చి కాంపౌండ్ వాళ్ళు ఇవన్నీ ఈ ఈ విజయ గణపతి స్వామి వెలచడానికి ఎంత ఆయన మాతో చేపించుకున్నాడో అది మాకు తెలుసు. తర్వాత మేము ఏంటి ఇక్కడ పెట్టుకుని నీకే ఫస్ట్ ఒక కమ్యూనిటీలు పెట్టుకుందామని చెప్తే స్వామి ఇక్కడ వెలిచాడు. అంటే ఇక్కడ దేవతామూర్తులు ఇంతమంది ఇక్కడ రావడానికి కారణము విజయ గణపతి స్వామి శివయ్య వీళ్ళందరూ చేయడం జరిగింది. అది ఇంకా దినదిన ప్రవర్తమానం చెంది మన విజయ గణపతి టెంపుల్, నెక్స్ట్ బాలాజీ టెంపుల్ ఫస్ట్ విజయ గణపతి తర్వాత బాలాజీ టెంపుల్ ఆ ప్రకారంగా మనది అభివృద్ధి చెందుతుందని చెప్పి కోరుకుంటున్నాం. విజయ గణపతి దేవాలయంలో
ప్రతి ఏటా వినాయక చవితి సందర్భంగా మట్టితో చేసిన గణపయ్య విగ్రహానికి 11 రోజుల పాటు విశేష పూజలు జరుగుతాయి. ఈ ఉత్సవాలకు అశేష సంఖ్యలో భక్తులు హాజరై ప్రత్యేక పూజలు అభిషేకాలు జరుపుతారు. ఈ రోజులలో ప్రత్యేక కార్యక్రమాలు అన్నదానం నిర్వహిస్తారు. 11 రోజులు పూజలు అందుకున్న మట్టి గణపయ్యని ఎంతో భక్తి శ్రద్ధలతో పూజించి నిమర్జనం చేస్తారు. ప్రతి ఏటా ఫిబ్రవరి మార్చి నెలల్లో శ్రీ విజయ గణపతి దేవాలయ వార్షికోత్సవాలు ఘనంగా నిర్వహిస్తారు దేవాలయ కమిటీ సభ్యులు. ఈ ఏడు 15వ వార్షికోత్సవ వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. కమిటీ సభ్యుల చిత్తశుద్ధి అంకితాభావంతో భక్తుల సహకారంతో దేవాలయం దినదినాభివృద్ధి జరుగుతోంది. శ్రీ విజయ గణపతి ఆలయ ప్రాంగణాన్ని ఎంతో కళాత్మకంగా తీర్చిదిద్దారు. శ్రీ విజయ గణపతి దేవాలయం స్థాపించి 15 సంవత్సరాలు అయిపోయింది. 15వ ఏట మొన్న యానివర్సరీ కూడా చేయడం జరిగింది దేవాలయంలో. ప్రతి సంవత్సరం ఫిబ్రవరి అండ్ మార్చిలో మేము చేయడం జరుగుతుంది. ప్రతి సంవత్సరము యానివర్సరీ భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనుకోవడము రావడము అందరూ దేవాలయం బాగా అభివృద్ధి చెందిందని చాలా గొప్పగా చెప్పుకోవడం జరుగుతుంది. భక్తుల సహకారంతోనే ప్రతిదీ జరుగుతుంది ఇక్కడ. మేము చేసేది ఓన్లీ సేవా కార్యక్రమే. ఈ లాస్ట్ 2 ఇయర్స్ బ్యాక్ గోవశాల కూడా పెట్టాము ఇక్కడ పక్కన. అది కూడా బాగా ఎత్తున పెద్ద ఎత్తున ఫండ్స్ వస్తున్నాయి. అది కూడా ప్రతి ఇయర్లీ ఫండ్స్ రావడము దాన్ని డెవలప్ చేయడం జరుగుతుంది. భక్తులు దాతలు అందరూ సహకారంతోనే జరుగుతుంది దేవాలయం డెవలప్మెంటు. విఘ్నాలన్నింటినీ తొలగించే శ్రీ విజయ గణపతి స్వామివారిని దర్శించుకొని స్వామివారి కృపకు పాత్రులవ్వండి. మళ్ళీ వచ్చే వారం మరో మహిమాన్విత పుణ్యక్షేత్రంతో మళ్ళీ కలుద్దాం. శ్రీ విజయ గణపతి స్వామివారి ఆశీస్సులు మీపై ఉండాలని కోరుకుంటూ అంతవరకు సెలవు. నమస్కారం.